కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న వేరుశెనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్డినెన్స్ బిల్లును రద్దు చేయాలని దీనివల్ల రైతులకు ఎంతో నష్టం వాటిల్లుతుందని అన్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందని దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా 2 కోట్ల సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టం వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, ప్యాపిలి మండల అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్, డోన్ పట్టణ అధ్యక్షుడు గోపీనాథ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గడ్లు పడి పంటలు లేక చెడిపోయినాం. చాలా నష్టాలు, లేదు కూలీలకి, రైతుకి నష్టాలు. కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పెట్టబోయే మోటార్లకు మీటర్లకు వ్యతిరేకంగా రైతులతో మాట్లాడి పొలాల్లోనే మాట్లాడి వాళ్ళతో సంతకాలు చేయించే కార్యక్రమం రాహుల్ గాంధీ నాయకత్వం చాలా కష్టాలు బాధలు చెప్తారు. వర్షానికి మొత్తం పంటలు అన్నీ పోయినాయి. ఏదో పౌరుషం కోసం చినిక్కట్టి బీకి దాన్ని మిషన్ కాడిస్తానారు కానీ అక్కడ వచ్చేటువంటి ఏంది లేదు. అక్కడ ఇటువంటి సమయంలో ఈ పంట ఎవరు కొంటారు? అదాని కొంటాడా, అంబానీ కొంటాడా, నరేంద్ర మోడీ వచ్చేమైనా కొంటాడా? ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపిస్తారు. ఇవన్నీ ఏమైనా సంతకాలు పెట్టినందుకన్నా జగన్మోహన్ రెడ్డి కొద్దికన్నా కొద్దిగా అర్థం ఉండాలి. అర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీజేపీకి మరీ అంత లొంగిపోయి ఉండాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఓట్లేసి గెలిపించింది ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారు. వీళ్ళ బతుకులు నాశనం అవుతూ ఉంటే నువ్వేమో నీ మహల్లో కూర్చొని వాళ్ళ మీద బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటావు. కనుక అదానీల కోసం, అంబాయిల కోసం మా భూములు లేవు ఇక్కడ. కనుక వ్యతిరేకిస్తూ వాటి అమలు చేయకూడదని, అట్లాగే మోటార్లకు మీటర్లు పెట్టకూడదని, రైతును ఆదుకోవాలా? కష్టంలో ఏమి లేదు, చూసాం ఏమి లేని ఈ కాలంలో. అసలు చేతికొచ్చిన పంట మొత్తం పాచిపోయి అంతా ఎండిపోతామని పరిస్థితి వచ్చింది, కుళ్ళిపోయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా రైతుల పక్షాన ఉన్నా, రైతుల కోసం నా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తా. రైతుల పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అనే అన్న విషయాన్ని గమనించమని, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రైతుల కోసం చివరికి నిలబడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రైతాంగం పక్షాన ఆ మూడు బిల్లులు ఉపసంహరించుకునేంత వరకు, మోటార్లకి మీటర్లు జగన్మోహన్ రెడ్డి ఆపేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.